హలో పవన్ భాయ్. ఏమైందన్నా? ఏమైనా మాట్లాడుతున్నావు రోజుకు? నేను ఎందుకు మాట్లాడుతున్నా? లంజ్ వరకు నిన్న ఇస్తానన్నాడు, ఫోన్ ఎత్తలేడు ఆ బామ్మడి వాని పచ్చకులం ముడ్డ. నువ్వు ఈయన ప్రదీప్ కి ఫోన్, మన ఈయన ఫోన్ చేసినావు కదా రాజుకి. ఎవరికి? పోతురాజు హైదరాబాద్ వాళ్ళ. ఆయన ఏమంటాడు? ఎవడేం చెప్తా, వీడి చెప్పిన ముచ్చటే వాడు చెప్తాడన్నా. వాడేం చెప్తాడన్నా? నేను నీకు ఒకటి చెప్పనా, నేను శివకు పొద్దున ఏం చెప్పిన అంటే వచ్చే 50,000 పట్టుకోమని చెప్పిన పొద్దున. పట్టుకోగానే అన్నా ప్రభుత్వంలో పనులు ఇంత తొందరగా జరగవు, సరే అవన్నీ ఏదైనా జరగని. నువ్వు వచ్చేది కదా శివకి చెప్పిన, వచ్చి 50,000 పట్టుకోవే ఆయనకి ఇచ్చేయి, మీతో మన టైం పెట్టని ఇద్దాం, ఇలా పని అయితే అవుతుంది కాకపోతే కాదని చెప్పినాం. సరేనా? సిపి దగ్గర పోతా, వినయ్ భాస్కర్ దగ్గర పోతా అంటే ఏం కాదు. నాకు టిక్కెట్ సంగీత్ నేను చెప్పాను, సంగీత్ అని కూడా అది చెప్పిన మా అంటే 2-3 రోజులు మీడియాలో వస్తాయి కావచ్చు, మీడియా కూడా నాది ఎలా ఉందేం కాదు అన్నా. అది పద్ధతి కాదు, ఓపిక అనేది ఉండాలి. ఎన్ని రోజులు? 2 నెలల నుంచి చెప్పేది. నీకు ఓపిక లేకపోతే వచ్చి కలిసి మాట్లాడే పని ఉపాయమని వేయాలా. మరి మీరు ఫోన్ ఎత్తుతే కదా మాట్లాడడానికి, మీరు లోకల్ లేరు కదా, ఫోన్ ఎత్తలేరు. అసలు మీరు లోకల్ లేరు అన్నప్పుడు ఎక్కడికి వచ్చి కలవాలి? హైదరాబాద్ వచ్చి కలవాలి? ఫోన్ ఎత్తి మాట్లాడితే కదా ఇక్కడ ఉన్నా నేను, వచ్చి కలవండి అని అంటే కదా వచ్చి కలిసి. ఏం చెప్తా నీకు, ఏం చెప్తా అర్థమైతే? నువ్వు డీసీపీ దగ్గర పోదా, సిపి దగ్గర పోతా? మరి ఏం చేయాలి? మరి నేను అందరికి నిన్ననే మొన్ననే అయిపోయింది, అవుతుంది వాళ్ళు అవుతుంది రేపు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పిండు ఆ బామ్మడి రండాలని చెడుకు, వాడు ఫోన్ ఎత్తుతలేడు. నీకు ఒకటి చెప్పనా, ప్రభుత్వంలో పని ఎట్లా జరుగుతుంది అని నీకు అవగాహన లేదు. నీకు డబ్బులు పడితే ఉరికొచ్చిన ఇంట్లో ఇంట్లో కూర్చుంటాను అనుకోవద్దు ఎప్పుడు పని. నీకు జీవో గురించి ఏం తెలుసు? మరి చెప్పిన వాళ్ళైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా బరాబర్. అవును, ఇప్పుడు అరే చెప్పే కదా, చెప్తాను, ప్రయత్నం చేస్తాను. నువ్వు ఏడింటావు? నిన్న నీకు వాడు మొన్న గురువారం నైట్ తీసుకెళ్ళిండు, ఫ్రైడే మార్నింగ్ ఇస్తానని అన్నాడు, ఫ్రైడే లేదు పొద్దున శనివారం ఇస్తానని అన్నాడు, శనివారం అయిపోయింది, ఆదివారం ఇస్తానన్నాడు, ఆదివారం లేదు, మళ్ళీ నిన్న పొద్దున ఫోన్ చేసి నీకు 11:30 హ్యాండ్ ఓవర్ ఇస్తానన్నాడు, 12:30 వాడు వాడిని కాల్ రికార్డ్ అని పంపినా. మీకు ఏం చెప్పిండు వాడు ముచ్చట్లని? యో నాకు తెలుసు అవన్నీ ఎట్లుంటాయి. మరి బాధ నేను కాదంటలేం, కానీ నువ్వు నన్ను అప్రోచ్ చేసే విధానంలో చాలా తప్పు చేస్తాను. వాళ్ళ దగ్గర పోతా, వీళ్ళ దగ్గర పోతా అంటే పోతే నేను పోతా అని అన్నా అనుకో. ఏమైతే చెప్పు, ఏమైతుంది? ఏమైతే నైజర్ ఎందుకు పోతుంది అంటావు? ఏమైతుంది ఇప్పుడు? ఏమైతుంది అని అంటే ఏం చేస్తారు, ఏ కొడతారు కావచ్చు, అంతకంటే మా చేసేది ఏమున్నది? ఆమె నువ్వు పోవడం వల్ల నాకే ఏదైంది? ఇట్లా పరిష్కరించుకోవాలి. ఫోన్ ఎత్తకుండా ఆన్సర్ చేయకుండా ఉంటే ఎవరు ఫోన్ ఎత్తకుండా? శివకి ప్రతిదీ విషయం మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు శివ? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినాను, 9:00 వరకు కూడా ఫోన్ చేసినాడు నేను శివకు. ఎవరికి? శివకు. అరే నేను శివతోనే మాట్లాడుతున్నాను, నువ్వు శివకి ఫోన్ చేయడు. శివ ఫోన్ ఎత్తుతలేడు, మీరు ఫోన్ ఎత్తుతలేరు, వాళ్ళ అందరికి ఫోన్ ఎత్తుతలేడు. అదే నువ్వు వానన్నావు అంటే మమ్మల్ని కూడా ఏమంటావు తెలుస్తాను, కానీ పైసలు ఇచ్చిన కానీ మాట్లాడతా లేదు, ఈ పని చేసిన కానీ మాట్లాడదా ఆయన. సరే నేను శివకి చెప్పిన లేదు, వచ్చి డబ్బులు పట్టుకోమని. మాకు మీరు అవైతే పట్టుకో, అది తీసుకో ఫస్ట్.